Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇక 2వ మాట, ఏం చేస్తే అక్కడ గోడ కూలిపోయింది. హెబ్రీ పత్రిక 11:30 అది మూలవాక్యం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఇంగ్లీష్ బైబుల్లో ఏం రాయబడింది చెప్పిన, బై ఫెయిత్ ద వాల్స్ ఆఫ్ జెరికో ఫెల్ డౌన్. విశ్వాసమును బట్టి ఎరికో కోట గోడలు కూలెను అని ఇంగ్లీష్ బైబుల్లో రాయబడింది. ఇక్కడ తెలుగు బైబుల్లో ఏముందండి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో విశ్వాసమును బట్టి ఎరికో కోట గోడలు. అంటే ఎరికో కోట గోడలు కూలిపోవడానికి కారణం విశ్వాసం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నీ కోట గోడది ఏదైనా సరే, నీ అడ్డు గోడది ఏదైనా సరే కూలిపోవాలి అంటే నీ లోపల ఏముండాలి? ఇన్నాళ్ళు మంచి ప్రార్థన చేశారు మీరు, వండర్ఫుల్. ఉపవాసాలు ఉన్నారు, వండర్ఫుల్. గంటల గంటల ప్రార్థన చేశారు, వండర్ఫుల్. ఎక్కువగా స్తుతించారు, వండర్ఫుల్. బైబుల్ అధ్యాయాలు అధ్యాయాలు చదివారు, వండర్ఫుల్. అన్నీ బాగున్నాయి. మన మధ్య నెలకొకసారి బైబుల్ చదివేసే వాళ్ళు కూడా ఉన్నారు, 2 నెలలకోసారి 3 నెలలకోసారి బైబుల్ చదివేసే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒకళ్ళ మధ్య మేము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏమన్నారు, ఎన్నిసార్లు బైబుల్ చదివారు మీరు అన్నారు. నేను ఎన్నిసార్లు బైబుల్ చదివా అయితే, నేను ఎన్నిసార్లు బైబుల్ చదివా. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎన్నిసార్లు బైబుల్ చదివా అంటే మీరు ఏమంటారు, నేనా క్యాలెండర్లో బైబిల్ చదువుతా, క్యాలెండర్లో చదువుతావా? ఈరోజు మొదలు పెట్టండి బైబిల్ చదవడం. సరే, ఈరోజు నా సబ్జెక్ట్లో ఏమంటే, మనకి విశ్వాసం ఉంటే మన ముందున్న గోడది ఎరుకో కోట గోడ కానివ్వండి, అది యోర్దాను నది కానివ్వండి, అది ఎర్ర సముద్రం కానివ్వండి, కూలిపోవాల్సిందే, చీలిపోవాల్సిందే. విశ్వాసాన్ని బట్టి మన పూర్వీకులు అలాంటి కార్యాలు చూశారండి. ఆమెన్. అయితే మనకు విశ్వాసం ఉందా? ఈరోజు మనకు విశ్వాసం ఉంటే మన సమస్త పనులు తొలగిపోద్ది. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో మార్కు సువార్త 11:24 మాట అంటాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అంటే ఏది కలగాలి జరగాలని ప్రార్థిస్తున్నామో అది కలిగిందని నమ్మిన వాళ్ళు పొందుతారు, గ్యారంటీ. ఈ సంవత్సరం మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, పొందిన తర్వాత దేవుని నామ స్తోత్రం అని మీ అందరికి వందనాలండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, నేను ప్రార్థన చేశానండి, దేవుడు ఇలా చేశాడు. మీరు ముందే చెప్పాలి సాక్ష్యం. ఏమని చెప్పనా, నేను నమ్మేనండి నా దేవుడు కార్యం చేశాడు. ఇంకా సమస్యగానే ఉంది, మీరు ముందే సాక్ష్యం చెప్పాలి. అలాంటి కృపను దేవుడు మన సంఘస్థులందరికీ ఈ సంవత్సరం ఇచ్చునుగాక. పొందక ముందే పొందామని నమ్మే ఆ విశ్వాసం దేవుడు మనకి ఇచ్చునుగాక. ఒకసారి తండ్రి వచ్చాడు కొడుకుని తీసుకొచ్చి, అయ్యా నిప్పులుంటే నిప్పుల్లో పడిపోతున్నాడు ఫిట్స్ వచ్చి, నీళ్ళుంటే నీళ్ళలో పడిపోతున్నాడు చచ్చిపోతాడు, భయం ఉందయ్యా, చాలామంది దగ్గర తిప్పాను ఎవడం వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అయితే చేయయ్యా అన్నాడు. నా వల్ల అవ్వంది ఏంట్రా, పనికి మానోడా, ఎవరి దగ్గరికి వచ్చా నువ్వు అనలేదు, వేసాయా, నమ్మటం నీ వల్ల అయితే, నమ్మటం నీ వల్ల అయితే ఏదైనా సాధ్యమే అన్నాడు. అంతే, మీరు చదువుకోవాలంటే మార్కు సువార్త 9:23 మనం చూడవచ్చు. అంటే నమ్మగలిగితే మనకి ఏదైనా
మరి చెప్పాలి, నమ్మగలిగితే ఏదైనా. ఇంకో మాట మీకు చెప్తున్నానండి, మత్తయి సువార్తలో 15:28 అక్కడ ఆయన దగ్గరికి వచ్చిన కానా స్త్రీతో ఆయన ఏమన్నాడు చెప్పను, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఆ మాట అన్న ఆ క్షణమే ఆమె కోరిక తీరిపోయిందంతే. ఈరోజు మీకు విశ్వాసం ఉంటే ఏ కోరికతో మీరు ఇక్కడికి వచ్చారో, మీరు ఇక్కడ కూర్చొని ఉండగానే మీ కోరిక తీరిపోబోతుంది. ఆమేన్. నా దేవుడికి అలా చేయగలడా? ఏదో సమస్తం మీరు వచ్చి కూర్చున్నారు దేవుడు చెప్పుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మీరు నమ్మారు ఇక్కడ, ఇక్కడ ఉండగానే కార్యం జరిగిందని. మీరు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు జరిగింది అంతే, సమస్య లేదు ఇక, ఎవడు ఆపలేడో. నీకు విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే, నీకు విశ్వాసం ఉంటే నువ్వు కోరింది నెరవేరిపోద్ది అంతే. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 11:40 అక్కడ ఏం రాయబడింది చెప్పన, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. అంటే నమ్మిన వాళ్ళు దేవుని మహిమ కార్యాలు చూస్తారు. ఈరోజు మీకు నమ్మకం ఉంటే ఆయన మహిమలు చూస్తారు మీరు. ఈరోజు మీకు నమ్మకం ఉంటే కోరింది మీకు జరిగిపోద్ది. ఈరోజు మీకు నమ్మకం ఉంటే మీకు అసాధ్యం అనేది ఏది అంతే. ఈరోజు మీకు నమ్మకం ఉంటే మీ ప్రార్థనలకి జవాబు వస్తుంది. ఆమేన్. అయితే నమ్మకం ఉందా? దేవుడు చేస్తాడు ఖచ్చితంగా, దేవుడు నా పరిస్థితులు మారుస్తాడు ఖచ్చితంగా. నా ముందున్న కోట కూడా కూలిపోబోతుంది, అది మళ్ళీ ఆదివారం నాదే సాక్ష్యం అని నమ్మిన మీ జీవితాల్లో నా దేవుడు కార్యం చేయునుగాక. విశ్వాసం, బై ఫెయిత్, విశ్వాసం ద్వారా ద వాల్స్ ఆఫ్ జెరికో ఫెల్ డౌన్ అంతే. ఆ ఎరుకో కోట కూడా కూలిపోయినాయి అంతే, విశ్వాసం ద్వారా కూలిపోయినాయి. ఈరోజు మనకు విశ్వాసం ఉంటే మన ముందున్న ఛాలెంజెస్, మన ముందున్న సవాళ్ళు వాటంతటా అవి కూలిపోబోతున్నాయి. ఆమేన్. కనుక ఏ సవాళ్ళు మీ ముందున్నాయో నాకు తెలియదు, ఇన్నాళ్ళు ఏది మిమ్మల్ని హేళన చేస్తూ విక్రించిందో నాకు తెలియదు, వాటికి అంత సీన్ లేదని చెప్పండి. ఏయ్, అంత సీన్ లేదు. నా ఏసయ్య నా గురించి ఆయన వాళ్ళ పూచి తీసుకున్నాడు, ఇక ఆయన దిగాడు ఎవారంలోకి, అయిపోతావు నువ్వు సమస్య, ఇక నీకు సీన్ లేదు అని చెప్పండి, నీకంత సీన్ లేదు అని చెప్పండి. నా ఏసయ్య నా నోటి నిండా నవ్వబోతున్నాడు, కార్యం చేయడానికి ఆయన దిగొచ్చాడు. ఆమేన్. ఆయన తలుచుకుంటే ఏదైనా ఆయనకి. ఇలా చెప్పాల్సింది విశ్వాసాన్ని గురించి చాలా ఉంది, కానీ మనకు విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏది? కాబట్టి ఎరుకో కూడా కూటిపోవడానికి రెండవ కారణం కూడా మీరు విన్నారు. ఇక 3-4 చెప్పి నేను ముగిస్తా. మూడో కారణం ఏంటో జాగ్రత్త వినండి. మూడో కారణం 6:20 యహోషువ గ్రంథంలో మనం చూస్తే యాజకులు ఏం చేశారంట, బోర్లు ఊదారు, జనులు కేకలు వేశారు. యాజకులు బోర్లు ఊదటం దేనికి సాదృశ్యం? బోర్లు ఊదటం దేనికి సాదృశ్యం అంటే స్తుతులు చెల్లించడానికి సాదృశ్యం. చెప్పాలి దేనికి సాదృశ్యం? ఈ సంవత్సరం మీ అడ్డుగోడలు కూలిపోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పనా? స్తుతులు చెల్లించండి. పౌలు శీలను తీసుకెళ్లి జైలు వేశారు, కాళ్ళకు బండలు వేశారు, చేతులకు సంకెళ్ళు వేశారు, ఫుడ్ పెట్టకుండా బూట్ కాలు పెట్టి ఫుల్గా ఆడేసుకున్నారు, కుళ్ళబడి చేశారండి. కాళ్ళు దగ్గరికి రాక్కోవడానికి ఛాన్స్ లేదు, ఇక చెయ్యిలా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అలా బంధించబడి ఉన్నారు ఇరుకు గదిలో, చీకటి గదిలో. ఇక వాళ్ళు ఆ టైంలో సైలస్ ఏడుస్తున్నాడు, అలా ఏడుస్తున్నాడు సైలస్. పౌలు అన్నాడు, అరే ఏడుపు కాదురా ఈ టైంలో, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఏడుస్తున్నారా? కష్టం తట్టుకోలేక బాధలు తట్టుకోలేక ఏడుస్తున్నారా? అది కాదు, మీకు పరిష్కారం రావాలంటే చేయాల్సిన పని, ఏడు పక్కన పెట్టండి, కీర్తనలు పాడండి, స్తుతులు ప్రారంభించండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారు. ఇక వాళ్ళిద్దరు కలిసి పాడుతూ స్తుతిస్తూ ఉంటే ఖైదీలు జైలు అధికారి ఆశ్చర్యపోతున్నారు, ఇదేంట్రా ఇలాంటి పరిస్థితులు ఎలా పాడగలుగుతున్నారా? వాళ్ళు పాడుతూ స్తుతిస్తూ ఉంటే వాళ్ళు ఇంకోటి ఏమనుకున్నా చెప్పనా, పిచ్చెక్కిపోయిందేమో వాళ్ళకి అనుకున్నారు. కానీ వాళ్ళు పాడుతూ స్తుతిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ జైలు గోడల మధ్య భూకంపం వచ్చేసిందండి, జైలు గోడలన్నీ షేక్ అయిపోతున్నాయండి, కాళ్ళకి చేతులకు ఉన్న సంఖ్యలు వాటంతటా ఊడిపోయినాయండి. అంత మాత్రమే కాదు, ఆ బంతకాలు ఊడిపోయినాయి, ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది. అంత మాత్రమే కాదు, వాళ్ళ ముందు మూయబడిన ఆ తలుపులన్నీ వాటంతటా అవి తెరవబడినాయి, కొట్టాలి చప్పట్లో. బంతకాలు ఊడిపోయినాయి, తలుపులు తెరవబడిని, చీకటితో నిండిన గది వెలుగుతో నిండిపోయింది. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే ఈ కార్యాలు ఇంట్లో కూడా జరుగుతాయి. మూయబడిన ద్వారాలు తెరుస్తాడు దేవుడు, నీ బంధకాల నుండి నీకు విమోచన ఇస్తాడు, నీకున్న సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. అది నువ్వు స్తుతిస్తూ ఉండగానే అక్కడ జైలు గోడల మధ్యన చేసిన దేవుడు నీ ఇంటి గోడల మధ్యాన్ని చేయబోతున్నాడు, అది ఇవాళ చేయబోతున్నాడు. జైలు గోడల మధ్యకు దిగొచ్చిన దేవుడు ఎంతో మంచిగా నీ ఇంట్లోకి దిగిరాబోతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దిగి వస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఆయన దిగి రావాలంటే మనం చేయాల్సిన పని చేతులెత్తి ప్రభుని స్తుతించాలి. ఎవరిని స్తుతించడం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి. మరొక సన్నివేశం మీకు గుర్తు చేస్తాను నేను. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతన్ రాజు ఉన్నాడు. అదేంటో కానీ ఆ రోజు ఆయన మీదకి 4 దేశస్తులు వచ్చారని యుద్ధం చేయడానికి.
ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. భయం వేసింది రాజుకి, వెళ్ళిపోయాడు గుళ్ళో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా ఈ టైంలో నువ్వే ఆదుకోవాలని. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నిజంగా ప్రవక్త ద్వారా మాట్లాడించడం ప్రారంభించాడు. ఓ యెహోషాపాతు రాజా, యూదావారులారా, బెన్యామీను కాపురస్తులారా, 20వ అధ్యాయంలో 15 వచనం మాట రాయబడి ఉంది, మీరు ఈ గొప్ప సైన్యానికి భయపడొద్దు, జడియొద్దు, యుద్ధం మీరు కాదు దేవుడే దిగొచ్చి జరిగిస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, జడియొద్దు అని దేవుడు ధైర్యం చెప్పాడండి. ధైర్యంగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ సమస్య సమస్యగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సమస్య ఇంకా పరిష్కారం అవ్వలేదు. అతను ఏం చేశాడు తెలుసా? 22వ వచనంకి వచ్చేటప్పటికి, అరే పౌలు సీల చేసినాడు మనం కూడా చేద్దామరా, పాడి స్తుతిద్దామరా అని వారు పాడుటకును స్తుతించటకును మొదలు పెట్టారు. యుద్ధం చేసి ముగించాడు ఆయన నిమిషంలో. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు యుద్ధాలు మీరు? ఏ యుద్ధాలు? ఈ సమస్య మీద యుద్ధం, ఆర్థిక ఇబ్బందుల మీద యుద్ధం, ఆ రోగం మీద యుద్ధం, యుద్ధం యుద్ధం రోజు యుద్ధమే, పోరాటమే. నిమిషంలో ముగిస్తాడు ఆయన, నిమిషంలో పరిష్కారం ఇస్తాడు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? చేతులెత్తి దేవుణ్ణి మనసారా స్తుతించండి. ఏమండి, ఎలా స్తుతించాలి? మీ చేతుల్లో బై ఒక పుస్తకం ఉంది, అదేంటి? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. అర్థం కదా? ఏ దేవుని ఎలాగో ఆరాధించాలి. అదొక్కటి పుస్తకం పట్టుకొని దీన్ని చదివితే సరిపోద్దా? ఆ పుస్తకం కంక్లూషన్లో నేను ఒక మాట అన్నాను, దీనికి ఇంకా మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను యాడ్ చేసుకోండి, ఇంకా కలుపుకోండి అని నేను చెప్పాను. మీరు కలుపుకోట్లా అదే చదువుతున్నారు. అది చదవడానికి 10 నిమిషాలు కూడా ఎక్కువే, 10 నిమిషాలు అయిపోద్ది. ఇంకేం చేయాలి? దీన్ని కలుపుకోవాలంటే కొన్ని పుస్తకాలన్నీ తెచ్చుకొని అవి కూడా కలుపుకొని ఇక పుస్తకాలు చదవటమే జీవితం అయిపోద్ది. పుస్తకం చదివితే ఫీల్ రాదు గుండెల్లో నుండి. గుండెల్లో నుండి ఫీల్ రావాలంటే నీ జీవితంలో జరిగిన కార్యాలను యాడ్ చేసుకోండి. మోషే జీవితంలో చేసిన కార్యాన్ని గురించి చెప్తుంటే ఫీల్ రాదు. దావీ జీవితంలో నువ్వు ఇలా చేసావయ్యా నీకు స్తోత్రం అంటే ఫీల్ రాదు. అది ఇజ్రాయెల్ జీవితంలో ఇలా చేసావయ్యా అరసముద్రం చీల్చావయ్యా అంటే ఫీల్ రాదు గుండెల్లో నుండి. కానీ ప్రభువా, పలానా విషయంలో భయంకరమైన సమస్యలో నేను చచ్చిపోయే పరిస్థితుల్లో నువ్వేగిని ఆ రోజు నన్ను ఆదుకొని ఉండకపోతే, ఆ రోజున నువ్వు నాకు సాయం చేసి ఉండకపోతే నేను చచ్చేవాడిని అయ్యా. అది గుర్తు చేసుకోండి. అది గుర్తు చేస్తూ నన్ను ఆ రోజున ఆదుకున్నదేవా నీకు స్తోత్రం అని చెప్పండి. గుండెల్లో నుండి ఫీల్ వస్తుంది, కళ్ళంత నీళ్ళు వస్తాయి, దేవుని గుండెల్లో కూడా స్పందన కలిగింది, దిగి వస్తాడు నీకోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాత్రి మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పనా? ఆమె నన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. మీరు వెంటనే చేయమని నేను చెప్పట్లా. ఏం సిద్ధం చేసుకున్నారు? శుభ్రం తినండి, ఎంజాయ్ చేయండి. మీ ఫుడ్ ఫుడ్ ఎంజాయ్ చేశారా? వెంటనే బెడ్ ఎక్కొద్దు. ఒక్కసారి మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. మీ లైఫ్ టైంలో మీకు గుర్తున్నంత వరకు దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక్కొక్కటి 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 ఆయన చేసిన కార్యాలన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇవాళ రాత్రి నుండే మొదలెట్టండి. దేవుడు ఆ స్తుతుల పుస్తకం మీకు ఇచ్చారు కదా, ఆ స్తుతుల పుస్తకంలో ఉన్నది చదువుతూ ఇక పుస్తకం పక్కన పెట్టేయండి. ఇక మోకరించి మీ జీవితంలో చేసిన కార్యాలు గుర్తు చేసుకోండి. పలానా విషయంలో నా జీవితంలో ఈ కార్యం చేసావయ్యా నీకు స్తోత్రమయ్యా, పలానా విషయంలో మీరు ఈ కార్యం చేశారు స్తోత్రమయ్యా. పావుగంట సరిపోదు, అరగంట కూడా సరిపోదు, ఎందుకంటే అన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. చేయలేదంటారా? ఎన్ని చేశాడో మన జీవితంలో ఎడిషన్ చేసుకోండి. దేవుని కార్యాలను మనం గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించినప్పుడు ఆయన దిగొస్తాడు, సమస్యకు ముగింపు పలుకుతాడు, ఆయన అడ్డొచ్చిన గోడలు కూల్చేస్తాడు. హల్లెలూయా. కనుక మనం చేయాల్సిన మూడో పని స్తుతి. చెప్పండి చెప్పండి చెప్పండి, అది మొదలు పెడదాం. ఇక నాలుగో పని ఏంటి? బోర్లు ఊతున్నారు, జనులు ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తున్నారు. మళ్ళీ చెప్పండి, మరి ఇప్పటివరకు ఎలా ఉన్నారు వాళ్ళు? మౌనంగా ఉన్నారు, ఇప్పుడు కేకలేస్తున్నారు. ఏమండి ఈ పాయింట్ మీకు చెప్పలేదు నేను, ఎందుకు మౌనంగా ఉన్నామన్నాడు దేవుడు? ఏనండి చెప్తా. ఇప్పుడు దాని చుట్టూ తిరుగుతున్నారు, దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకునే ఛాన్స్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, వీళ్ళలో ఎవళ్ళోనో దూరుతాడు సైతాన్ గాడు. దూరి ఏమంటాడు చెప్పనా? అరే అన్న మనకు పిచ్చ కానీ ఆయనకి మతి లేదు, మనకు గతి లేదు. ఏంటంట? వెళ్ళే పెద్ద మతి కాలవాళ్ళు, ఆయనకి మతి లేదు మనకి, ఆయన చెప్పడం ఏంటి మనం చేయటం ఏంటి? గోడ చుట్టూ తిరిగితే గోడ కూలిపోతారా? ఎక్కడ జరిగిందిరా, అసలు జరిగిద్దారా? ఏట్రా పిచ్చ కాకపోతే ఈ గోడ చుట్టూ మనం 6 రోజులు తిరగాల, 7వ రోజు 7 సార్లు తిరగాల, అలా తిరిగితే గోడ కూలిపోద్దా? ఏంట్రా బాబు, అసలు నువ్వు తిరిగితే తిరిగి నేను మాత్రం తిరగను. ఇలా ఒకడు చెడిపోయిందే కాకుండా మొత్తాన్ని ఎవరో ఒకరిలోనో ఇద్దరిలోనో 10 మందిలోనో దుష్టుడు దూరి వాళ్ళ నోటి గుండా ప్రోపగాండా చేయించి అందరిని చెడగొట్టచ్చు. కనుక అందుకే అన్నాడు, అరే చెప్పింది చేయండి, మౌనంగా తిరగండి, 7వ రోజు కూడా 7 సార్లు పని అయ్యే వరకు. మళ్ళీ చెప్పండి, పని అయ్యే వరకు. ఆయన మౌనం అనకపోతే నేను అనుకుంటున్నాను ఇలా తిరిగేవాళ్ళే కాదు.
ఎందుకంటే ఎవరిలోనో ఎవరిలోనో మొదలెట్టి ఆ చెవి కొరికి ఆ చెవి కొరికి ఆ చెవి కొరికి మొత్తం వెళ్ళంతా ఆగిపోయేవాళ్ళు. అరే వద్దులేరా బాబు జరగలేరా అని ఆగిపోయేవాళ్ళు. మౌనంగా ఉండమన్నాడు కాబట్టి, మౌనంగా దేవుడు చెప్పిన పని చేశారు కాబట్టి వాళ్ళ ముందు ఆ సమస్య కూలిపోయిందండి. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, అరే ఇప్పుడు మౌనం వేయాలి, ఇప్పుడు కేక వేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి? కేక వేయాలి. ఇప్పుడు కేక వేయటం మొదలుపెట్టారు. ఏమంటే కేక వేసిన ప్రతి చోట కార్యం చేశాడండి దేవుడు. కేక వేసిన ప్రతి చోట కార్యం చేశాడు. ఎలా కేక వేయాలి బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. ఓ పుట్టుగుడ్డివాడు ఉన్నాడు, అతని పేరు బర్తిమయి. అతని గురించి మీరు చదువుకోవాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 47వ వచనంలో మనం చూస్తాం. ఏమండి, అతగాడు యేసయ్యను గురించి విన్నాడు. విన్న తదుపరి యేసయ్య ఆ ముందుకున్న వెళ్ళిపోతుండే అతడు ఏమన్నాడు చెప్పన, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఆపాయ్ అని జనం ఆపేసే ప్రయత్నం చేశారు. వాడు ఆగిపోయాడా? అక్కడ రాయబడి ఉంది, వాడు ఆపేసే ప్రయత్నం చేస్తే వాడు మరీ ఎక్కువగా కేకలు వేశాడు. వాడు మరీ ఎక్కువగా కేకలు వేసేటప్పటికి సృష్టికర్త ఆగిపోయాడండి. అరే ఆ కేకలు వేసేవాడు నా దగ్గరికి తండ్రా అన్నాడు. తీసుకొచ్చారు. ఏంటి బాబు నీ కోరిక? నిన్ను చూడాలని ఉందయ్యా. చూడు. చూశాడంతే. 40 ఏళ్ళ నుండి అందుడు వాడు, ఏమి చూడలేడు, ఇప్పుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యం వాడి జీవితంలో జరగడానికి కారణం వాడు ఎలా ప్రార్థన చేశాడు. అని మౌనంగా ప్రార్థన చేసినందుకు. మీలో చాలామంది మౌనంగానే చేస్తున్నారు నాకు తెలుసు. నోరిప్పి ప్రార్థన చేయటం మీలో చాలామందికి చేత కాదు. కొంతమందికి 17 ఏళ్ళైనా 17 ఏళ్ళైనా బాప్తిస్మయి ఇప్పటికి ఇంకా ప్రార్థన రాకపోవడానికి గల కారణం ఆ మౌన ప్రార్థనల వల్లే. వేడండి మౌనాన్ని. గదిలోకి వెళ్ళి మీరు మోకరించి మీ గదిలో మీరు ఏసై తప్ప ఇంకెవరు ఉండకూడదు. అలా ఏకాంతంగా ఒంటరిగా దేవునితో గంటలు గడిపే అనుభవానికి మన సంఘం ఎదగాలి. ఈ సంవత్సరం గంటల తరబడి ఏసయ్యతో గడపాలి. ఏసయ్య మనం తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఆయన దగ్గర మనస్సంతా విప్పి ఆయన దగ్గర ఏకాంతంగా ఆయన దగ్గర రోదన చేసుకుంటూ బతిమాలుకుంటూ అంగలారుస్తూ ఆయన పాదాలు కడిగేయాలి మనం. హల్లెలూయ. అలాంటి ప్రార్థనా పరులుగా మనల్ని మార్చునుగాక. ఈ సంవత్సరం నోరు తెరవండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన రాదు అనొద్దు. ఎవడు పుడతా నేర్చుకోలేదు. అందరూ అలా చేస్తేనే వచ్చింది ప్రార్థన. అవునంటారా కాదంటారా? కాబట్టి నోరు తెరవండి, కేక వేయండి, రోదన చేయండి, అంగలార్చండి. మనం ఏసే ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేసినా చాలామంది అంటారు, కేకలేస్తేనే దేవుడు ఉన్నాడా? మౌనంగా ప్రార్థన చేస్తే దేవుడు లేడా? మౌనంగా చేసుకోకూడదా? ఏమంటే ఏసే ఎలా ప్రార్థన, ఆయనే కదా మనకు మాదిరి. ఆయన ఎలా ప్రార్థన చేశాడో మీకు చూపిస్తానండి. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన ఎలా ప్రార్థన చేశాడో మీకు ఒకసారి నేను చూపిస్తానండి. ఆయనే మాదిరి. 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనం చదవండి. శరీరధారి ఉన్న దినముల్లో ఎలాగా మహారోదన అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నన్ను చూడండి ఒకసారి. అదేనా మహారోదన అంటే? మహారోదన అంటే అంతేనా? ఎలా ఉంటుందో సార్ మీరు చెప్పండి. చెప్పండి పర్లేదు. ఎలా ఉంటుంది? ఏసయ్యా, అయ్యా దావీదు కుమారుడా కరుణించయ్యా, ఏసయ్యా. ఇదే కదా మహారోదన అంటే. ఏసే ఎలా ప్రార్థన చేశాడు చెప్పాలి. ఎలా ప్రార్థన చేశాడు? మహారోదనతో. ఆ తర్వాత కన్నీళ్లతో. ఎలా ప్రార్థన చేశాడు? ఇంతకీ ఏసే మగవాడే కదండి, ఆయన కన్నీళ్ళలో వచ్చినాయండి. మన పురుషులతో చాలామందికి ప్రశ్న, మనం మగవాళ్ళం కదా మనకి ఏడుపు రాదుగా. ఏసే కన్నీళ్ళు విడిచాడా? మీ పాస్టర్గా నేను కూడా ఏడవకుండా ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండలేక నేను మోకరించాను ఆయన సన్నిధిలో. బయట నేను నవ్వుకుంటూ ఉండటానికి, ఇన్ని సమస్యల్లో కూడా నేను నవ్వుకుంటూ ఉండటానికి కారణం ఏంటో చెప్పనా? నా దుఃఖం అంతా ఆయన పాదాల దగ్గర ఒలగబోసేస్తా. నా దుఃఖం అంతా ఆయన పాదాల దగ్గర ఒలగబోసే కుమ్మరించేస్తా. బయటికి మాత్రం అంతా నవ్వుతూనే ఉంటాను, నేను ఆనందంగానే ఉంటాను. మీరు కూడా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా బయట ఉండాలంటే మీ కన్నీరంతా ఎక్కడ కురిపించాలి? నా గురువు ఏసయ్య కన్నీళ్లు గడిచాడు, అందుకే నేను కన్నీరు గడుస్తాను. చంటి పిల్లోళ్ళలాగా ఏసయ్య పాదాలు పట్టుకుని ఏడుస్తాను అంతే. నేను నా ఏసై నన్ను ఆనందంతో నింపి పంపిస్తాడు ఆ గదిలో నుండి. ఆమేన్. ఇది చూడండి, ఆయన మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఈరోజు మన ప్రార్థన అంగీకరించబడాలంటే మనం కూడా ఏసై అలాగా రోదన చేద్దాం. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా, నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా, అయ్యా నా సమస్యకు పరిష్కారం మీరు ఇవ్వాలయ్యా, నా పరిస్థితి మార్చ. ప్రార్థన చేయండి. దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలండి. ఆయన పాదాలు కడిగేయండి అంతే. ఏమండి ఈయన మాత్రమే కాదండి, మీరు బైబిల్ గ్రంథంలో మరొక సన్నివేశం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 27వ వచనం ఇందాక కానాను స్త్రీ ఆమె ఏం చేసిందో చెప్పనా?
ఏసే దగ్గరికి వచ్చింది. ఏసే దగ్గరికి వచ్చి ఆమె కూడా సేమ్ స్టైల్, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, కేకలేయడం మొదలుపెట్టింది, కేకలేస్తుంది. శిష్యులు అన్నారు, ఏసయ్యా ఆమెకి చేసి పంపియ్యా, ఏంటయ్యా కేకలు, ఏంటయ్యా ఆ కేకలు తట్టుకోలేకపోతున్నాయి, ఏదైనా చేసి పంపియ్యా. చేశాడు ఎంతగా ఆమెకి, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఆ మాట అన్న సంవత్సరానికి ఆమె కోరినట్టుగా అయిపోయింది. సంవత్సరానికి అని లేదు, ఆ గడియలోనే. ఈరోజు మీరు ఆర్తనాదం చేయండి, రోదన చేయండి, ప్రభు పాదాలు పట్టుకొని. ఎన్నాళ్ళుంటుంది సమస్య మీ ముందు, ఆ సమస్యకు పరిష్కారం చూడొద్దా ఇంకా? రోదన చేయండి, రోదన చేయండి. ఎలా రోదన చేయాలో మీకు చూపినా, ఎలా రోదన చేయాలో మీకు చూపిస్తా. యోవేలు గ్రంథం ఒకసారి తీయండి, యోవేలు గ్రంథం ఒకసారి తీయండి. నేను దీన్ని చెప్పాలనుకుంటున్నా, ఒక్క మాట, జస్ట్ ఒక్క మాట మీకోసం నేను యోవేలు గ్రంథం ఇది చూపిద్దాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము నేను చదువుతాను మీకోసం, నాలుగో వచనం కానండి. గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినాయి, మిడతలు విడిచిన దాన్ని పసల పురుగులు తినేసినాయి, పసల పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. మత్తులారా మేల్కోండి, కన్నీళ్లు విడవండి, లేవండి, ద్రాక్ష పానము చేయువారారా, రోదన చేయండి. అబ్బాబ్బాబ్బా లేవండి, ఇప్పుడైనా ఒకటి ఇటు పెడితే ఇంకోటి తినేస్తుంది, అది ఇటు పెడితే ఇంకోటి తినేస్తుంది, అది ఇటు పెడితే ఇంకోటి తినేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు తినేస్తున్నాయి కదా, లేవండి ఇప్పుడైనా, రోదన చేయండి, అంగలార్చండి. ఎలా అంగలార్చాలని మీరు అంటారా? ఎనిమిది వచ్చిన అంటాడు, పెనిమిటి పోయిన యవ్వను రాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నువ్వు అంగలార్చు. పెనిమిటి పోయిన వృద్ధురాలని లేదు అక్కడ, క్యాచ్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పెనిమిటి పోయిన వృద్ధురాలు ఏం చేస్తుంది, యదవ సచ్చినోడు ఇప్పుడు గాలిపోయాడు, ఈడు ఎన్ని తిప్పలు పెట్టాడమ్మా ఆడు, అసలు కూడుదిన్నిచ్చేవాడా, నీళ్ళు తాగనిచ్చేవాడా, భయపెట్టేశాడమ్మా నన్ను, ఎంత బాధ పెట్టాడమ్మా. ఇప్పుడు ఓ పక్క నుండి ఏడుస్తూ ఉంటుంది, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ఓలే ఇప్పుడు విడుదల ఇచ్చాడు దేవుడు నాకు, ఓలే ఏదో సచ్చినోడు అనుకుంటుంది. ఏది వృద్ధురాలైతే, అదే యవనురాలు ఎన్ని ఆశలతో వివాహం చేసుకుంది, యవ్వనస్తురాలు ఎన్ని ఆశలు కలలు కానీ వివాహం చేసుకుంది. తన కళ్ళలన్నీ కళ్ళల్లో అయిపోతే, ఆ వివాహం చేసుకున్న తన వరుడు తన ముందుకు శవమై వస్తే ఆమె దుఃఖాన్ని ఎవడైనా ఆపగలడా? ఎవడైనా ఆపగలడా? గుండెలు బాదుకొని ఎలా పడి పడి ఏడుస్తుందండి యవ్వనస్తురాలు. అలా ఏడవాలంట ప్రభు పాదాలు పట్టుకొని, నీ సమస్యలు తీరిపోవాలంటే అలా ఏడవు, తప్పు లేదండి. ఏసయ్య చేశాడు, మనం ఎందుకు చేయమండి, చేద్దాం, అలా అంగలాడతాం, రోదన చేద్దాం. వాళ్ళు కేకలు వేశారు, ఆ కేకలకు జవాబుగా అడ్డొచ్చిన గోడను కూల్చేశాడు. ఆమేన్. నీ అడ్డు గోడలు కూలునుగాక, రిజర్వ్డ్గా ఉండొద్దు, కేకలు వేయండి, రోదన చేయండి. సమస్యలు వీడాలంటే మత్తు విడవండి, ఎన్నాళ్ళు ఉంటారా మత్తులో, లేవండి, రోదన చేయండి, అంగలాడ్చండి. ఆమేన్. ఈ నాలుగు పనులు చేయడానికి ఒక తీర్మానం చేసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ నాలుగు పనులు నేను చేస్తానయ్యా, ఓ చిన్న తీర్మానం చేసుకుందాం. మొదటిగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే జీవితం కావాలి. రెండవదిగా విశ్వాసం ఉండాలి. మూడవదిగా స్తుతులు చెల్లించాలి. నాలుగవదిగా రోదన చేస్తూ ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థించే జీవితం నాకు అనుగ్రహించండి అయ్యా, ఇలా ప్రార్థించే జీవితం నాకు అనుగ్రహించండి అయ్యా. నోరు తెరవండి, చేతులు రెండు పైకెత్తండి. ఒక్క నిమిషం దేవుని పాదాల దగ్గర పట్టుకొని వేడుకోండి, దేవుని పాదాలు పట్టి కడిగేయండి. ప్రభువా, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించు అనండి, దయచేసి అనండి. ఎన్నాళ్ళకి ఆ సమస్యలో మీరుంటారు, ఎన్నాళ్ళ బంధకాల్లో మీరుంటారు, ఎన్నాళ్ళు ఆ దుష్టిని ప్రభావం మిమ్మల్ని తొక్కేస్తూ ఉంది. ఈసారి దేవుడు మీకు జయమివ్వబోతున్నాడు. చేతులు రెండు పైకెత్తి, దావీదు కుమారుడా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, కేక వేయండి. మీ స్థితిగతి మార్చబోతున్నాడు, మీ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు, మీ అడ్డుగోడలు కూల్చబోతున్నాడు, మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. చేతులు రెండు పైకెత్తి అడగండి, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించు. కేక వేయండి. మీ కేకలు వింటున్నాడు దేవుడు, మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు మీ జీవితంలో. మీ గోడలు కూలిపోనుగాక, మీ సమస్య తీరునుగాక, మీ పరిస్థితి మారునుగాక,
దేవుడు మీ జీవితంలో పూచి తీసుకున్నగాక, ఆయన కార్యం మొదలు పెట్టునుగాక, ఈ సంవత్సరం శుభ సంవత్సరంగా మీకు మార్చునుగాక. యేసయ్య కార్యం చేయబోతున్నాడు, చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు కొడుతూ యేసయ్య కృతజ్ఞతలు. నోరు తెరవండి, నోరు తెరవండి. యేసయ్య కృతజ్ఞతలు, యేసయ్య కృతజ్ఞతలు. కొట్టాలి చప్పట్లు. యేసయ్య కృతజ్ఞతలు, యేసయ్య కృతజ్ఞతలు, యేసయ్య కృతజ్ఞతలు. కొట్టండి చప్పట్లు కొడుతూ యేసయ్య చెప్పండి, యేసయ్య చెప్పండి, యేసయ్య చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి, చెప్పండి, చెప్పాలి, చెప్పాలి, కొట్టాలి, కొట్టాలి. యేసయ్య మీకు విడుదల ఇస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. యేసయ్య గొప్ప పరిష్కారం ఇస్తున్నాడు, మీకు శుభరాత్రిగా మారుస్తున్నాడు, మారుస్తున్నాడు. చెప్పండి కొడుతున్నా యేసయ్య, యేసయ్య కృతజ్ఞతలు, 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 కృతజ్ఞతలు. స్తుతులు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తుతులు, మీకు కృతజ్ఞతలు యేసయ్య, స్తోత్రం, 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 స్తోత్రం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గార్లు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.